నేను మీ కత్తి కార్తిక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున సింహం గుర్తు తీసుకొని ఈ రాబోయే బై ఎలక్షన్ల దుబ్బాకల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఇప్పటిదాకా రకరకాల ముచ్చట్లు చెప్తున్నారు, రకరకాల ఫాల్తు మాటలు నా గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, నేను కూడా తెలంగాణ ఆడబిడ్డనే, నేను కూడా ఒక బహుజన పోరాటం చేస్తున్నాను. ఎటువంటి పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నా కానీ ఒక మహిళగా ప్రజల నుంచి నేను వచ్చి నేను ప్రజల వాయిస్గా నేనుండి ప్రజల గొంతై నేను కష్టపడుతుంటే రకరకాల మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ప్రజలారా మీరే ఆలోచించండి. నేను కూడా మీ ఇంటి బిడ్డనే, నేను కూడా తెలంగాణ ఆడబిడ్డనే, నేను పక్క రాష్ట్రం నుంచి రాలేదు. నేను తెలంగాణ ఉద్యమం కోసం ఒక ఉద్యమకారం లేక మన తెలంగాణ యాషాభాష కోసం పోరాడినా, దాని తర్వాత టీవీలలోనే కనిపించలేదు. అంత పోరాటం చేసి మళ్ళీ బహుజనుల కోసము నేను పోరాటం చేస్తే ఇది ప్రజాస్వామ్యం కాదా? ఇజ్ ఇట్ నాట్ అ డెమోక్రటిక్ కంట్రీ? ఒక్కసారి ఆలోచించండి. అంటే మనము ఏదన్నా ఒక మంచి చేయాలని ఒక గట్టి సంకల్పంతో వస్తే ఇట్లా ఒక మహిళను పట్టుకొని రకరకాలుగా పైసలు వంచుతుంది, నా మీద దాడి జరిగింది కూడా నేను స్టంట్ చేసినాను అని అంటే, సరే నా మీద దాడి జరిగింది, మా డ్రైవర్ మీద దాడి జరిగిండ్రు, నాకు ఎటువంటి స్పందన లేదు, అప్పుడు నేను ఏం చేసుకుంటా? నా ఓన్ సెక్యూరిటీ నేను పెట్టుకుంటాను, ఖచ్చితంగా సెక్యూరిటీ పెట్టుకుంటాను నేను. ఎందుకంటే రేపు నా పోరాటం కోసము నేను నాకేమైనా అయితే అందరు కూడా ఆగమవుతారు కదా, ఖచ్చితంగా నా జాగ్రత్తలు నేను ఉంటాను. పైస మంచుతో అని మాట్లాడుతున్నారు, ఏమైనా దిమాకు ఉన్నది వాళ్ళకి? నేను ప్రజల నుంచి, ప్రజల అభివృద్ధి కాలేదు ఇక్కడ, ఎటువంటి అభివృద్ధి లేదని ఒక గట్టి వాయిస్ పట్టుకొని నేను మాటము, మా దుబ్బాక అభివృద్ధి కోసం నేను ఎటువంటి జెండా పట్టుకోకుండా సిన్సియర్గా నేను చేస్తుంటే రేపు మా అన్న తమ్ముళ్ళే కానీ అక్క చెల్లెళ్ళే కానీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు చూడండి అంటే కార్తీక ఫేమస్గా నీకు వచ్చినాను అని మాట్లాడుతున్నారు. పబ్లిసిటీ స్టంట్ కోసం మాట్లాడుతున్నారు. నేను పబ్లిసిటీ స్టంట్ చేయాలనుకుంటే ఎప్పుడైతే V6 టీవీలా నేను తెలంగాణ యాషాభాషలో మాట్లాడినాను, అప్పుడే 2014 ఎలక్షన్లలో నేను పబ్లిసిటీ స్టంట్ చేస్తుండే. 10 సంవత్సరాల తర్వాత కార్తీక ఎందుకు వచ్చింది అంటే దుబ్బాకలో ఒక మార్పు చేయాలి, ప్రజల నుంచి ఒక మంచి రావాలని నేను కష్టపడుతుంటే ఈ పిచ్చి పిచ్చి బుడబుక్కల మాటలు మాట్లాడడం ఆపుండ్రి. హెచ్చరిస్తున్నా, మా బహుజనులందరూ కళ్ళు మూసుకోలేదు, ఇప్పటిదాకా కళ్ళు మూసుకున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకున్నారు. నేను కూడా మా బహుజనుల ఆత్మగౌరవాన్ని, నేను కూడా అదే బిడ్డని కాబట్టి చాలు, భయపడితే మీరు భయపడండి అంతేగాని విమర్శలకి నేను భయపడేది పోయేది లేదు, వెనకకు పోయేది లేదు. ఖచ్చితంగా దుబ్బాక బై ఎలక్షన్స్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లీడ్ చేస్తాను. ప్రతి ఒక్క హైదరాబాద్లో ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళి మినిమం ఒక 30 సీట్లు గెలిచి చూపిస్తామని నేను హెచ్చరించుతున్నాను. దయచేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ప్రజలారా మీరు నమ్మకండి. మనల్ని అంటే బహుజనులు చూసి భయం పుట్టి వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు ఎందుకు, ఈ ఎఫ్ఐఆర్లు, ఈ కేసులు ఏంటిదో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా కార్తీక మీద ఎటువంటిది లేకుండా సడన్గా కార్తీక మీద అందరు వచ్చేసి సినిమా ఇండస్ట్రీ పైసలు పంపుతుండంట. నేను ఒక్కొక్కరికి పైస, నేను ఓటుకి నోటుకు పంచొద్దు, ఓటుకు నోటు తీసుకోవద్దు అని మాట్లాడుతుంటే నేను పైస పంచుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి, అంటే మనము ఏదన్నా ఒక మంచి చేయాలని ఒక గట్టి సంకల్పంతో వస్తే ఇట్లా ఒక మహిళను పట్టుకొని రకరకాలుగా పైసలు వంచుతుంది, నా మీద దాడి జరిగింది కూడా నేను స్టంట్ చేసినాను అని అంటే, సరే నా మీద దాడి జరిగింది, మా డ్రైవర్ మీద దాడి జరిగిండ్రు, నాకు ఎటువంటి స్పందన లేదు, అప్పుడు నేను ఏం చేసుకుంటా? నా ఓన్ సెక్యూరిటీ నేను పెట్టుకుంటాను, ఖచ్చితంగా సెక్యూరిటీ పెట్టుకుంటాను నేను. ఎందుకంటే రేపు నా పోరాటం కోసము నేను నాకేమైనా అయితే అందరు కూడా ఆగమవుతారు కదా, ఖచ్చితంగా నా జాగ్రత్తలు నేను ఉంటాను. పైస మంచుతో నన్ను మాట్లాడుతున్నారు, ఏమైనా దిమాకున్నది వాళ్ళకి? నేను ప్రజల నుంచి, ప్రజల అభివృద్ధి కాలేదు ఇక్కడ, ఎటువంటి అభివృద్ధి లేదని ఒక గట్టి వాయిస్ పట్టుకొని నేను మాట్లాడుతుంటే నేను పైస వంచుతుంది, పైస ఎడికేలు వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడే వాళ్ళకి కొంచెం దిమాకున్నదా లేకపోతే సడకాయించిందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పత్రికల విలేకరులకే నేను ఒక్క రూపాయి కూడా ఇస్తలేను. అంటే ఒక గట్టి పోరాటం అంటే రాజకీయ వ్యవస్థ మార్చాలి అన్న ఉద్దేశంతో నేను, వ్యవస్థ ఇట్లా కూడా ఉండొచ్చు, ఇట్లా కూడా మారాలి అంటే మనం వేసే ఒక అడుగు గట్టిగా ఉండాలని చెప్పేసి నేను పోతుంటే, నేను పైసలు వంచనీకే ఏం మాట్లాడుతున్నారు, కొంచెం అన్న దిమాకున్నదా మీకు? మాట్లాడేటోళ్ళకి రకరకాల న్యూస్ ఛానళ్ళు రకరకాలుగా వేధిస్తున్నారు నన్ను. అంటే నేను బీసీ మహిళను కాదు, అంటే ఒక మహిళ ఎటువంటి కుటుంబ రాజకీయాలు లేకుండా ధైర్యంగా వచ్చి ఒక ఊరు బాగుపడాలని నేను ఇక్కడ కష్టపడుతుంటే మజాకులు అవుతున్నాయా లేకపోతే దిమాక్ ఏమైనా ఖరాబ్ అవుతుందా మీకు? సవాల్ చేస్తున్నాను నేను ఈ ఉద్యమం అనేది ఆపను, బహుజన పోరాటం చేస్తున్నా కాబట్టి ఇప్పుడున్న రకరకాల పార్టీలకి సంఘాల గుర్తొచ్చి సంఘాలను పిలుచుకు
నేను కష్టపడుతుంటే ఈ పిచ్చి పిచ్చి బుడబుక్కల మాటలు మాట్లాడడం ఆపుండ్రి. హెచ్చరిస్తున్నా, మా బాహుజనులు అందరూ కళ్ళు మూసుకోలేదు, ఇప్పటిదాకా కళ్ళు మూసుకుండ్రు, ఇప్పుడు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుండ్రు. నేను కూడా మా బాహుజనుల ఆత్మ గౌరవాన్ని, నేను కూడా అదే బిడ్డని కాబట్టి చాలు. భయపడితే మీరు భయపడండి అంతేగాని విమర్శలకి నేను భయపడే పోయేది లేదు, వెనకకు పోయేది లేదు. ఖచ్చితంగా దుబ్బాక బై ఎలక్షన్స్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లీడ్ చేస్తాను. ప్రతి ఒక్క హైదరాబాద్లో ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళి మినిమం ఒక 30 సీట్లు గెలిచి చూపిస్తామని నేను హెచ్చరించుతున్నాను. దయచేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ప్రజలారా మీరు నమ్మకండి. మనం మనల్ని అంటే బహుజనులు చూసి భయం పుట్టి వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు ఎందుకు, ఈ ఎఫ్ఐఆర్లు ఈ కేసులు ఏంటిదో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా కార్తిక మీద ఎటువంటిది లేకుండా సడన్గా కార్తిక మీద అందరు వచ్చేసి సినిమా ఇండస్ట్రీ పైసలు పంపుతుండంట. నేను ఒక్కొక్కరికి పైస, నేను ఓటుకి నోటుకు పంచొద్దు, ఓటుకు నోటు తీసుకోవద్దు అని మాట్లాడుతుంటే నేను పైస పంచుతున్నాను మాట్లాడుతున్నాను. ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించుండు దేంట్లో వాస్తవం ఉంది. ఎవరు మన బిడ్డను భయపట్టిస్తుందో మీరే చూడండి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుందాం, మన ఓటు మనమేస్తాం. చాలు ఇంకా దొరల పాలన, మన ఓట్లు మనం వేసుకొని మన సీట్లు మనం తెచ్చుకుంటే రేపు మన అభివృద్ధి మనకే వస్తుంది. దయచేసి సింహం గుర్తుకు ఓటేసి గెలిపించండి. మీ బహుజన బిడ్డ మీద ఇట్లాంటి అత్యాచారాలే కానీ రకరకాల వేధింపులే కానీ మీరే కల్లారా చూడండి. అంటే ఇది ప్రజాస్వామ్యం మనది ఎక్కడుంది ఎట్లుంది ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం, జై హింద్.